త్రీ మినిట్స్లో టేస్టీ ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ వచ్చేసి స్టవ్ పైన మనం ఒక ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆ ప్యాన్ అనేది హీట్ అయిపోయిన తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అలా వేసేసుకోవాలండి. ఆయిల్ వేసేసిన తర్వాత ఇందులో జీలకర్ర ఆవాలు అలా వేసేసుకోవాలి కొంచెం. నెక్స్ట్ వచ్చేసి 3 సన్నం మిర్చి అలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇవి ఫ్రై అయితేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో ఇవి ఫ్రై అయ్యే వరకు చూడాలి, మంచిగా ఫ్రై కానివ్వాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ పసుపు, నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ కారం అలా యాడ్ చేసేసాను. వాటిని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని నేను పక్కనే బాయిల్ చేసుకున్న ఎగ్స్ అలా ఉన్నాయి కదా, ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ఎగ్స్ని అందులో వేసేసుకోవాలి. ఇలా వేయడం వల్ల మనకు ఎగ్ కర్రీ అనేది చాలా 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 టేస్టీగా ఉంటుందండి. ఈ ఎగ్స్ అనేది మరీ ఎక్కువ బాయిల్ చేసేసుకోవద్దు, ఒక 1 మినిట్ అలా మంచిగా ఫ్రై కానివ్వాలి. అలా ఫ్రై అవ్వడం వల్ల మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. విత్ ఇన్ మనకు 2-3 మినిట్స్లోనే కర్రీ అనేది ఈజీగా అయిపోతుంది. సో ఇవి మంచిగా ఫ్రై అయిపోతాయి 1 మినిట్లో. చూడండి, ఒకసారి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. సో ఇలా ఫ్రై కానివ్వాలి, ఎందుకంటే మళ్ళీ ఒకసారి వేస్తాం కాబట్టి అలా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను పెద్ద సైజ్ ఆనియన్స్ అలా 5 తీసేసుకొని ఇలా చిన్న చిన్నగా చాప్ చేసేసి పెట్టుకున్నాను. అవి ఎగ్స్ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ వచ్చేసి ఇందులో వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇందులో వచ్చేసి మీకు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అలా యాడ్ చేసేసుకోవాలి. మనకు అల్లం వచ్చేసి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయాలండి. అల్లం ఎక్కువ వేయడం వల్ల మనకు కర్రీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది. మరీ ఎక్కువ వేయొద్దు, కంప్లీట్గా 1 టేబుల్ స్పూన్ అలా వేసేసి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అలా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకున్నానండి. మిక్స్ చేసేసిన తర్వాత మనం లిడ్ పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ వాటిని కదిలించకుండా అలానే ఉంచాలి. ఫ్లేమ్లో పెట్టాలండి, హై ఫ్లేమ్ పెట్టకుండా చూసుకోవాలి. సో లో ఫ్లేమ్లో వీటిని మంచిగా మగ్గనివ్వాలి. సో ఇలా మంచిగా మగ్గిపోయిన తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని మనకు ఫ్రై చేసేసిన ఎగ్స్ ఉంటాయి కదా, అవనేది ఇందులో వేసేసుకొని మీకు ధనియాల పౌడర్, అదేవిధంగా జీలకర్ర మెంతుల పౌడర్ ఉంటే వేసేసుకొని, కొత్తిమీర కూడా ఉంటే వేసేసుకొని దించేసుకోవాలండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.